ఈరోజు ఎన్డీఏ కూటమికి బురద పూసే ప్రయత్నం చేస్తున్నటువంటి వైసీపీ నాయకులకి నేను ఒకటే అడుగుతున్నా, మీ ద్వారా ఈ రెజల్యూషన్ ఏంది? రెజల్యూషన్ 371 డేటెడ్ 29/2/2020, రెజల్యూషన్ నెంబర్ 371 డేటెడ్ 29/2/2020. ఎవరున్నారు అప్పుడు? వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నారు, నాకు తెలిసి అప్పుడు ఈవో ధర్మారెడ్డి గారు ఉన్నారు, ఓఎస్డిగా వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నారు. ఈ రెజల్యూషన్లో ఏముందంటే మీకు వినిపిస్తా మిత్రులారా, మేమేం చేయలేదు, మేము నిప్పు, మమ్మల్ని ముట్టుకుంటే మసైపోతారంట అంటారు కదా, మీరు తుప్పు అని చెప్తున్నా నేను. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ధర్మకర్తల మండలిలో ఏ నిర్ణయాలు తీసుకోవాలయ్యా? బెటర్ ఉండాలి గతంలో ఉన్నిటిదానికన్నా, బెటర్ ఆప్షన్, ఇంకా మంచి నిర్ణయాలు తీసుకోవాలి, స్వామివారి క్షేత్రానికి మంచి జరగాలి, వస్తున్నటువంటి నెయ్యి నాణ్యత కానీ ఏదైనా పెంచే ప్రయత్నం చేయాలి. మీ ఉద్దేశం ఏమి? దీని వెనకాల దాచింది ఇవి ఏం బయటపడలేదు మిత్రులారా. 2019 నుంచి 2024 వరకు మేము ఇలాంటివి ఏదైనా కావాలంటే ఒక పేపర్ కూడా బయట రాలా, మామూలు వెబ్సైట్లో పెడతారు, వెబ్సైట్లో పెట్టలా. ధార్మిక క్షేత్రంలో దాపరికాలు ఎందుకని చెప్పి ఆ రోజే మేము ప్రశ్నించడం జరిగింది. ధార్మిక క్షేత్రంలో దాపరికాలు ఎందుకని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆ రోజే ప్రశ్నించడం జరిగింది. ఈరోజు అది రుజువైతోంది. దాపరికాలు ఎందుకు అవుతాయి? ఎందుకంటే మీరు అనుకున్నట్టు మీ మనుషులకి టెండర్ దక్కాలా అని చెప్పి గతంలో ఉన్నటువంటి టెండర్ షెడ్యూల్లో ఉన్నటువంటి నియమ నిబంధనల్ని మీరు మార్చారు. ఇది ఎవిడెన్స్. భారతీయ జనతా పార్టీ తరఫున వైవి సుబ్బారెడ్డికి, కరుణాకర్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నా, ఈ ఎవిడెన్స్ ఎందుకు మీరు మార్చారు? దీంట్లో ఉన్నటువంటి గైడ్ లైన్స్ మీకు చెప్తాను, గతంలో ఏమున్నాయి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం మార్చింది. ఎగ్జిస్టింగ్ టెండర్ కండిషన్స్ అంటే వీళ్ళ నిర్ణయం తీసుకునేటప్పుడు ఎగ్జిస్టింగ్లో ఉన్న టెండర్ కండిషన్స్, ది డైరీ షుడ్ హ్యావ్ బీన్ ఆపరేషనల్ అట్లీస్ట్ ఫార్ పాస్ట్ 3 ఇయర్స్ ఉండాలి, అంటే మూసివేయడం కానీ లేకపోతే అప్పుడప్పుడు వాళ్ళ ఇబ్బందులకు ఏదైనా దాన్ని తెరవకుండా ఉండే ప్రక్రియ, ఆపరేషన్ ఫర్ 3 ఇయర్స్. రికమెండేషన్స్ ఆఫ్ ద కమిటీ మెంబర్స్ కండిషన్ నెంబర్ ఎయిటీన్, ది డైరీ షుడ్ నాట్ బీన్ ఆపరేషనల్ అట్లీస్ట్ పాస్ట్ 1 ఇయర్ అంట. ఎందుకు 3 సంవత్సరాల నుంచి 1 సంవత్సరానికి ఎందుకు తీసుకొని వచ్చారు? అలాగే డైరీ షుడ్ హ్యావ్ బీన్ కలెక్టింగ్ అట్లీస్ట్ 4 లాక్ లీటర్స్ ఆఫ్ కౌ మిల్క్ పర్ డే ఫర్ లాస్ట్ 1 ఇయర్. 400,000 లీటర్ల ఆవు పాల్ని సేకరించే ప్రక్రియ ఖచ్చితంగా అయి ఉండాలి. ఆ రికార్డ్స్ కూడా సబ్మిటెడ్ టు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేస్తున్నారు ఆ రికార్డ్స్ కూడా మిత్రులారా. ఇది కండిషన్ నెంబర్ 19. వీళ్ళు ఏం చేశారు తెలుసా? కండిషన్ నెంబర్ 19 and 20 షుడ్ బి రిమూవ్డ్. ఏమి దీని కథ? సుబ్బారెడ్డి గారు ఏం దీని కథ చెప్పండి, ఎందుకు రిమూవ్ చేయమన్నారు?